నీవు ఆకాశ వైపు చూస్తున్న వ్యక్తివి అయితే నీ దగ్గర ఎవ్వరూ ఆడుకోలేరు, నీతో ఎవ్వరూ ఆటలాడరు. నీ చూపు సరిగా లేకపోతే, నీ డ్రెస్ సరిగా లేకపోతే, నీ నడక ప్రవర్తన మాట తీరి పద్ధతిగా లేకపోతే ఆడుకోవాల్సిన వాళ్ళందరూ ఆడుకుంటారు. నాతో ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి. 2 నెలల నుంచి అన్నయ్య ఒక అబ్బాయి నన్ను ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ప్రార్థన ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ప్రార్థన చెయ్యాలి. 2 నెలల నుంచి చూశారండి. నేను అన్నాను ఒక్కరోజు అట్లా ఎంబడించానుకో, రాయ్ ఎవడను ఏమనుకున్నావురా, ఎవరు అనుకున్నావు అని ఒక్క మాట అన్నావు అనుకో, ఇక వాడు వస్తాడండి. పరిగెత్తేటప్పుడు చెప్పులు తీసి పరిగెత్తడు, చెప్పులు ఉంటే లేట్ అవుతాయి, చెప్పులు అటు తీసి పరిగెత్తడు, రాయ్ ఎవడా నువ్వు ఎవరనుకున్నావు అని ఒక్క మాట అంటే అట్లెందుకు అంటావు. అడచి నీ పేరు ఏమిటంటే నా పేరా అన్నావనుకో, ఈ నీ పేరు నీ పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ కనుక్కొని అన్ని వ్యవహారాలు తెలుసుకొని నువ్వు ఎక్కడుంటే ఆడకు వచ్చి నిలబడి ఉంటావు. నీకు ముందే లూజ్ మైండు అవునే. నేను నా 17 ఏళ్ళప్పుడు ఈ యాత్ర ప్రారంభించాను కదా, ఈ యాత్ర 17 ఏళ్ళప్పుడు ప్రారంభించాను, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఈ 17 ఏళ్ళ నుంచి ఈ 60 సంవత్సరాల వరకు ఎంతమందిని చూస్తున్నానండి ప్రపంచం మీద, ఈ ప్రపంచం మీద ఎంతమందిని చూస్తుంటానండి, ఎవరన్నా ఒకరు వచ్చి మెలికలు మెలికలు తెరుస్తున్నా అనుకో, బాయ్ ఏంటి మెలికలు తెరుస్తున్నారు ఇక్కడ లేదా, అయ్యో ఆమే ఇప్పుడు మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకు అగాధంలో పడతారు, ఎందుకు పాపంలో పడతారంటే వాళ్ళలో మెరుపులాగా మెరిసే ఆ ప్రకాశం, ఆ షైనింగ్ లేక అదే ఎక్కడో కొండ మీద మెరుస్తూ ఉంటే ఉరుములు మెరుపులు అక్కడెక్కడో పాలెంలో ఉన్నటువంటి వాళ్ళు గడ్డ 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 గడ్డలు ఆడిపోతున్నారట. ఆమే మరి మీ మీద మీ మిమ్మల్ని చూసిన వాళ్ళు గడగడ గడగలు ఆడుకుంటే వచ్చి పైన పడుతున్నారంటే అర్థం ఏంటి? సంథింగ్ రాంగ్, లూజు, సంథింగ్ రాంగ్. అనవసరంగా నీకు ఫోన్లు చేస్తున్నారంటే అర్థం ఏంటి? నీ లూజు మైండ్ బట్టి. నేను ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తుంటాను వస్తుంటానండి, నేను రాకముందే హలో వ్యసన కరోనా, అవును నువ్వేరమ్మా, నేనా అండి మీకు జ్ఞాపకం లేదా, నవరుమాయి ఎప్పుడు ఆ మాట అంటాను ట్రక్ టెలిఫోన్ ట్రక్ ఇక పొర పాటలు కూడా రింగ్ చేయదు నీ చేస్తుంది. ఎవరో జ్ఞాపకం లేదు, నువ్వా మగలవా, ఎట్లనవ చదువుకున్నావా, అనందినవా, నీళ్ళు తాగావా, నిద్రపోయినప్పుడు కళ్ళు మూతపడుతున్నాయా లేవా, ఇవన్నీ ఫోన్లో నువ్వు అడుగుతుంటే నేను నిద్రపోనిస్తారా, నువ్వు మేలుకొని ఉంటావా, పనికి మళ్ళీ వ్యవహారాలంతా మీ మీదకి ఎందుకు వస్తున్నాయరా బాబు అంటే, నిందలు ఎందుకు వస్తున్నాయి, అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు లూజోడివి, లూజ్ దానివి. నువ్వు ఉండాల్సిన స్థితి, నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో, నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోర్తు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది, తగలబడిపోతే ఎలాగా జీవితం? ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని ఆరాధనని అనుభవిస్తాం.
కూర్చున్నా నిలబడుకున్నా కాలేజీకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా వస్తున్నా ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది అనే సంగతి నీకు తెలియాలి. నీవు లేవాలి, ఇప్పుడున్న స్థితిలో నుంచి నీవు లేవాలి. లేస్తే చాలదు, ఆయన ఉదయించున్నాడు, ప్రకాశించాలి. ఆయన మహిమ నీ మీద ఉదయించింది. తటస్థంగా నీవు ఇక్కడికి రాలేదు. నీవు ఇక్కడికి రావడం ద గాడ్స్ ప్లాన్, ఫ్రీ ప్లానింగ్, దేవుని యొక్క అనాది తీర్మానం నువ్వు ఇక్కడికి రావడం. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలాగే వచ్చాను అనుకోవద్దు. దేవుని నిర్ణయం నువ్వు ఇక్కడికి రావడం. నీలో ఆ మెరుపు లేదు, ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అన్ని చెట్లతో ఆడుకున్నట్టు ఈత చెట్టు దగ్గర ఎవరు ఆడుకోలేరు. కారణం, అది కొమ్మలు లేవు, పైకి చూస్తూ ఉంది. పైనుండి వాటిని వెతుకుతుంది. కొమ్మలుంటే అందరూ ఆడుకుంటారు, కోతి కొమ్మంచి. ఇప్పుడు పైనకి చూస్తూ ఉంది, ఒకే దృష్టి. ఆ చెట్టు విషయంలో మీరు గమనించి చూడండి, చెట్టు లోపల ఆ గుజ్జు సాఫ్ట్గా ఉంటుంది, కానీ పైన మాత్రం మహా రఫ్గా అనిపిస్తుంది. నీ హృదయం అమిత సున్నితంగా మృదువుగా ఉండాలి. దయా, కనికరం, ప్రేమ ఇవన్నీ లోపల దాచబడాలి. పైపైన శాతాన్ని నేను చూసినప్పుడు, నీ జీవితాన్ని ఏదో కబళించాలని ఆశపడ్డవాళ్ళు చూసినప్పుడు, వాళ్ళకి నువ్వు ఎలా కనబడాలి తెలిసిన? రఫ్గా కనబడాలి. ఆమె వాళ్ళ దగ్గర స్మూత్గా మాట్లాడామంటే స్మూత్గా దించుతారు అగాధంలో. ఆ తర్వాత నీ నామరూపాలు ఉండవు, నీ బ్రతుకు బాట శాపంగా మారిపోతాయి. గనుక నీవు నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. ఆమేన్. ఎలా ఉండాలి నీవు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండాలి చెప్పాలి గట్టిగా, ఎలా ఉండాలి? రెండవది, మూడవది, నాలుగవది. ఆమేన్. థండర్, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట మెరుపు, ఉరుము, ఉరిమినట్లు. ఎవరన్నా ఒకరు వెనక అని చూసావనుక, ఇక నవరో నాయన అలాంటి మనిషి కాదు ఈ మనిషి. అమ్మో, అదేం సూపర్ బాబు, అలాంటి మనిషిలాగా లేడీడో, అదేంటి అంత నీ అంత సీరియస్గా చూస్తాడీడో అని ఇక ఈ కోతేశాలు ఉండవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.